రాష్ట్రం ఎక్కడికో అధోగతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. మొత్తం దేశంలో 13,42,389 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా మీరు చూస్తే డేట్ కూడా చాలా స్పష్టంగా 2019 అక్టోబర్ నుండి 2022 డిసెంబర్ వరకు. ఈ పీరియడ్లో మళ్ళా సైకో ముఖ్యమంత్రిని కూడా చెప్పచ్చు, ఏమని అప్పుడు నేను ముఖ్యమంత్రిగా లేనని కళ్ళు అరపకుండా మళ్ళా చెప్పేస్తాడు, లేకుంటే ఫిగర్ మారిపోయిందంటాడు, లేకుంటే ఎవరో మార్చేది, నేనే దాన్ని మార్చేశానంటాడు, ఆయనే మార్చేశాడు, ఇది ఫిగర్ కాదు ఇంకొక ఫిగర్ ఉంది ఈయనే మార్చేసానని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎంత వచ్చింది మనకు? 0.42, అంటే 5,751 కోట్లు వచ్చాయి. 5,751 కోట్ల రూపాయలు దేశంలో వచ్చిన దాంట్లో 0.42. ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించదు కానీ, పేటీఎం బ్యాచ్కి సిగ్గు అనిపించదు కానీ, ఇది రాష్ట్రంలో ఉండే యువత పట్ల శాపంగా మారిపోయింది. పెను శాపంగా మారింది. పెట్టుబడులు రాకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏమవుతారు? ఇది ఎవడు చేసిన పాపం? ఎవడి వల్ల జరిగింది ఇది? ఈ రాష్ట్రానికి లేని వనరులేంటి? భూగర్భ ఖనిజ సంపద ఉంది, తెలివైన పిల్లలున్నారు, చదువుకోవాలని ఆసక్తి ఉండే పిల్లలున్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి, కృష్ణా గోదావరి నదులున్నాయి, సముద్ర తీరం ఉంది. భావనపాడు నుంచి పోర్ట్లు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పోర్ట్లు మీరు చూస్తే, గంగవరం కానీ, విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, కృష్ణపట్నం కానీ, మహీందర్ పోర్ట్స్ కానీ, ఇలాంటి పోర్ట్స్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ పోర్ట్లన్నీ కానీ ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా మన ముందు 11 మైనర్ పోర్ట్లు ఉన్నాయి, ఒక మేజర్ పోర్ట్ ఉంది. అలాంటిది తీర ప్రాంతంలో 8 రాష్ట్రాల్లో 7 రాష్ట్రం మనం, అంటే తక్కువ పెట్టుబడులు అట్రాక్ట్ చేసిన రాష్ట్రంలో 7 రాష్ట్రం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం మనం. ఒకసారి సెంట్రల్ ప్లేస్లో ఉన్నామంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కడాన ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఎప్పుడో చెప్పాను, ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైనటువంటి విధ్వంసం, రివర్స్ గేర్. చాలా క్లియర్గా చాలామంది కామెంట్ చేశారు. మీరు వాళ్ళ కామెంట్లు మీరు చూస్తే ఒకసారి బాధేస్తుంది. బయట ఈ రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. ఒక పారిశ్రామికవేత్తల యొక్క రియాక్షన్ చూస్తే, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్, ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా. శశిశేఖర్, ఆత్మ సోలార్ హోల్డింగ్స్, ఈ జగన్ రెడ్డిది ప్రభుత్వ టెర్రరిజం. ఏపీపై పెట్టుబడుల నమ్మకాన్ని జగన్ రెడ్డి చేతులార నాశనం చేశారు. మోహన్ దాస్ పాయ్, అక్షయపాత్ర సహా వ్యవస్థాపకులు, పీపీఎల్ని రద్దు చేయడం తప్పు, పారదర్శకంగా వ్యవహరించకపోతే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్రానికి లేఖ, పీపీఎల్ రద్దు సరైన నిర్ణయం కాదు. ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్, లూలు పోతూ పోతూ ఒక మాట నేసిపోయాడు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖం కూడా నేను చూడను అని చెప్పి యూపీలో కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్ అన్నీ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఎవరు దీనికి కారణం? ఇవే కాదు, ఈరోజు విశాఖపట్నంలో ఫౌండేషన్ వేశారు. ఏది? శంకుస్థాపనలు. వెరీ విచిత్రమైన ఆలోచనలు ఈ ముఖ్యమంత్రివి. ఎవరికి రావనుకుంటాను నేను ఎప్పుడూ రాజశేఖరని అనేవాడిని, ఏం తెచ్చావు రాజశేఖర రెడ్డి, ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు,
నేను ఆరో తీసుకొచ్చిన ప్రాజెక్టులు తప్ప నీ ప్రాజెక్టులు ఏమి వచ్చాయో నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి చెప్పబోయే ఒకసారి నేను వింటానని చెప్పేవాడిని. కానీ అతను కొంచెం సిగ్గుపడి, ఎక్కడైనా వచ్చాయి కదా ఉద్యోగాలు, సంతోషపడు అని అటు మాట్లాడేసేవాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, అదాని డేటా సెంటర్ విశాఖపట్నం ఆ రోజే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేసి 67,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఎంఓయు ఉంది. అది అయిన తర్వాత స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అమరావతి సింగపూర్ కన్సార్టియం 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. కాగిత పరిశ్రమ ప్రకాశం ఏషియా పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్లు. రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ 15,000 కోట్లు తిరుపతిలో. అమర్ రాజా ఈ దెబ్బకు భయపడిపోయి 9,500 కోట్లు తెలంగాణలో బ్యాటరీస్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ పోయారు. లూలూ గ్రూప్ విశాఖపట్నం 2,220 కోట్ల రూపాయలు అంతరి లాస్ట్ ఇన్నికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ట్రైటాన్ బ్యాటరీస్ చిత్తూరు 707 కోట్లు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ 450 కోట్లు. జాకి ప్రారంభించి